కోవిడ్ టీకాల సరఫరా పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో కోవిషీల్డ్ డోసులు కేవలం 2.7 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఇవి 2 రోజులకు సరిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు మంగళవారం హరీష్ రావు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. కోవిడ్ వాక్సినేషన్ విషయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, ఫస్ట్ డోస్ వాక్సినేషన్ విషయంలో తెలంగాణ 106% సాధించిందని, రెండో డోస్ వాక్సినేషన్లో 104% సాధించిందన్నారు. 18 ఏళ్ల వయసు పైబడిన వారికి వాక్సినేషన్లోనూ దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రికాషనరీ డోస్ విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ మేరకు ప్రతిరోజు 3 లక్షల డోసులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ కొరతతో రోజుకు కేవలం 1.5 లక్షల డోసులు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. ప్రస్తుత డిమాండ్ మేరకు మాకు వ్యాక్సిన్ సరఫరా కావడం లేదని, రాష్ట్రంలోని డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా ఎప్పటికప్పుడు పెంచాలన్నారు. ఉపరాష్ట్రపతిగా ఈ నెల 10న పదవి విరమణ చేయనున్న ఎం వెంకయ్య నాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమవారం వీడ్కోలు పలికారు. రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్య అందించిన సేవలను ఎంపీలు కొనియాడారు. ఆత్మకథ రాయాలని పలువురు సభ్యులు ఆయన్ను కోరారు. మొదటిగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, 5 ఏళ్ళు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా వెంకయ్య సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. వెంకయ్య ఏకవాక్య అని ప్రతి మాటను అందరూ ఆసక్తిగా వింటారని పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ వెంకయ్య పనితీరు ప్రశంసనీయమని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖార్గే అన్నారు. వెంకయ్య నాయుడు చిన్నప్పటి జీవితం గురించి టీఎంసీ ఎంపీ డేర్కో ఓబ్రెయిన్ మాట్లాడుతున్న సమయంలో వెంకయ్య కొంత భావోద్వేగానికి గురయ్యారు. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 12,751 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 16,412 మంది బాధితులు కోలుకోగా, మహమ్మారి బారిన పడి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇందులో 4,35,16,71 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5,26,772 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 1,31,807 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.50%, వీక్లీ పాజిటివిటీ రేటు 4.69%, రికవరీ రేటు 98.51% ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. గత 24 గంటల్లో 3,63,855 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటి వరకు 87.52 కోవిడ్ టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. 206.88 కోట్ల డోసులు వేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గాంధీ చౌక్ వద్ద స్వాతంత్ర భారత వారోత్సవాల్లో భాగంగా ఆర్డీఓ జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రచిత, పాలకవర్గం సభ్యులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1947తో కలుపుకుంటే ఈ 2022 సంవత్సరం 75వ సంవత్సరం అవుతుంది. అంటే భారత స్వతంత్రం 75వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా భారతదేశం, యావత్ భారతదేశం అంతా కూడా 75 సంవత్సరాల ఉత్సవాన్ని, దాన్నే వజ్రోత్సవాలుగా జరుపుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 15 రోజుల కార్యక్రమాన్ని ఇచ్చిన సంగతి కూడా మీకు అందరూ తెలిసిందే. 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా ఈ రోజున జిల్లాలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు ములుగులో ఈ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా మున్సిపాలిటీలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు, రైట్, వారు అనారోగ్య కారణాల వల్ల పాల్గొనలేకపోతూ ఉన్నారు, వారి సూచన మేరకు మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్లు అందరి ఆ సమక్షంలో ఈ రోజున జెండాల పంపిణీ కార్యక్రమాన్ని
చేపడడం జరిగింది. వచ్చే 3 రోజుల లోపల ఈ జెండాలను గ్రామంలో ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది. పౌరులు ఈ జెండాలను తమ ఇంటిపైన ఎగరేయాల్సి ఉంటుంది. మార్చిన జెండా సవరణల ప్రకారం 2021లో సవరణలు తీసుకురావడం జరిగింది బ్లాక్ కోడ్కి. దాని ప్రకారం ప్రతిరోజు కూడా దీన్ని 24 గంటలు ఎగరేయవచ్చు. రైట్, కాకపోతే ఏంటి అని అంటే గుర్తుంచుకోవాల్సింది, అది బాగా తడిచినప్పుడు కానీ లేదా చినిగినా కానీ లేదా రంధ్రాలు పడ్డా కానీ తీసేయాల్సి ఉంటుంది. లేదా అది ఉజ్వలంగా వెలుగుతున్నంత కాలం అది 365 రోజులు కూడా ఇంటి మీద జెండా ఉండవచ్చు. కాబట్టి పౌరులు ఈరోజు నుంచే జెండాను ఇంటి మీద పెట్టుకోవచ్చు. కానీ 15 ఆగస్టు వరకు వర్షాల వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే 15 ఆగస్టు నాడు ఉదయం 9-8 గంటల వరకు అంత టౌన్ అంతా కూడా అందరూ జెండాలు ఎగరేసినట్టయితే ఇది పౌరుల్లో ముఖ్యంగా యువతలో పిల్లల్లో ఒక స్ఫూర్తిని రగులుస్తుంది. వాళ్ళ 75 సంవత్సరాల ఉత్సవాన్ని వాళ్ళు క్రమక్రమంగా ముందు తరాలకు అందించాలి అంటే వాళ్ళలో స్ఫూర్తి రగించాల్సిన అవసరం ఉంది. మనం ఒక స్వేచ్ఛను అనుభవిస్తున్నాం, ఆ స్వేచ్ఛ ఎందుకు ఉంది అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి పౌరులందరూ కూడా దీనిలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతాం. జిల్లాకి 3 లక్షల జెండాలు వచ్చాయి. మనకి 2 లక్షల అంటే అందులో దాదాపుగా హౌజ్ హోల్స్ లెక్క కట్టుకుంటే 2,11,000 మన కాన్స్టిట్యున్సీలో ఓటర్లు ఉన్నారు. హౌజ్ హోల్స్ లెక్క కట్టుకుంటే 35,000 హౌజ్ హోల్స్ ఉన్నాయి. 35,000 హౌజ్ హోల్స్కి ప్రతి ఇంటికి కూడా ఈ జెండాను అందించడం జరుగుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వస్తున్నది, కావున ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య వజ్రోత్సవాలు జరుపుకోవాల్సిందిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లో దీన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేశారు. జెండా ప్రతి ఇంటింటికి ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారి అనారోగ్యం కారణంగా మీరు దాన్ని అధికారికంగా స్టార్ట్ చేయండి అని చెప్పడంతో మున్సిపల్ ఆధ్వర్యంలో మరి ఆర్డీఓ గారి సమక్షంలో గౌరవ కౌన్సిలర్లు మరి గౌరవ కమిషనర్ ప్రజాప్రతినిధులంతా కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి జెండా ఇవ్వడం జరుగుతుంది, జెండా పంపిణీ. ఈ జెండాను ప్రతి ఇంటి మీద కూడా ఆవిష్కరించి జాతీయ గీతం పాడుకొని మన ముందు తరాలకు భవిష్యత్ ఎందరో మహానుభావులు ఉద్యమిస్తే వారి త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించుకొని ఇలా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. వారందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు.